फ्रेंड्स वेलकम टू सीरियल्स एंड आ फ्रेंड्स इक रेपटि कथलो अयिते चाला चाला ट्विस्ट अयिते उंडबोतुंदी फ्रेंड्स इक कथलो अनुपम मनोमाटल्नि विन्न वसु असलु एं जरुगुतुंदो कथलो तेलुसुकुंदाम फ्रेंड्स प्लीज़ अंतकन्ना मुंदु मीकु कनुक ई वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि फ्रेंड्स प्लीज़ सपोर्ट चेयंडि इक कथलोकि वेल्ते मनो वसर बर्थडेनि चाला अंटे चाला बागा जरिपिस्तारु कदा ఆ తర్వాత రాజీవ్ కూడా ఇక రిషి మాస్క్లో ఉండి ఇదంతా చూస్తూ రే నా మర్దల్ని ఇంప్రెస్ చేయడానికి నువ్వు చాలా ప్లాన్స్ వేస్తున్నావురా అని చెప్పి చాలా కోపంతో అయితే ఉంటాడు. ఎలాగో వచ్చాను కదా నా వసూ డార్లింగ్కి ఒక కేక్ ముక్క అన్న తినిపించి వెళ్దామని స్టేజీ పైకి ఎక్కుతాడు కదా. ఆ తర్వాత మనం ఇక వెళ్ళమని చెప్పి చేయి అడ్డుపెట్టడంతో కేక్ అయితే కింద పడుతుంది. దాంతో రాజీవ్కి మరింతగా కోపం పెరిగిపోయి నీ సంగతి చూస్తానురా అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత ఇక ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ అక్కడి నుంచి వెళ్తారు. ఇక వస్తారు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక మనో కూడా అక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మహేంద్ర ఏమ్మా వస్తారా నీకు ఇవన్నీ నచ్చాయి కదా నువ్వు హ్యాపీనే కదా అని అంటుంటే అవును మా అమ్మయ్య గారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటుంది. దాంతో ఇక మహేంద్ర ఇదంతా మనో ప్లానేనమ్మా చూసావు కదా మనో ఎంత చక్కగా నీ బర్త్డేని సెలబ్రేట్ చేశాడో నిజంగా మనో చాలా మంచివాడమ్మా అసలు రిషి లేనప్పుడు ఈ టైంలో మనకి మనో ఇక్కడికి రావడం చాలా మంచిదైంది మన కాలేజ్ కోసం మన కోసం మనో చాలా చేస్తున్నాడు నిజంగా మనో చాలా గ్రేట్ అని అంటుంటే ఇక వస్తారా అవును మామయ్య నిజంగానే మనో గారు గ్రేట్ కానీ నేనే ఆయన్ని ఎప్పుడు తప్పుగా అపార్థం చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు మనో గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి అని అంటుంది. దాంతో మహేంద్ర సరేనమ్మా అని చెప్పి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక వస్తారా మనో గారు ఎక్కడ అని అడుగుతూ ఉంటే ఇప్పుడే బయటికి వెళ్ళాడమ్మా అని చెప్పడంతో సరే మామయ్య అయితే నేను థ్యాంక్స్ చెప్తానని వస్తారా మనోని వెతుక్కుంటూ బయటికి అయితే వస్తూ ఉంటుంది. అంతలో ఇక మనో కారు ఎక్కబోతూ ఉండగా అనుపమ చాలా థ్యాంక్స్ మనో అని అంటుంది. దాంతో మనో ఎందుకో థ్యాంక్స్ అని అంటుంటే ముందుగా నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా కోపం వచ్చింది ఈ కాలేజ్కి రావడం నాకు ఇష్టం లేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు చేసే పనులు అవన్నీ చూస్తూ ఉంటే నాకు నువ్వు రావడం కరెక్టే అనిపించింది. అలాగే ఈరోజు వస్తారా బర్త్డేని చాలా గ్రాండ్గా జరిపించావు అలాగే వసుదారా సంతోషపడేలా అందుకోసమని అంటుంది. దాంతో ఇక మనం నేను ఎవరి థ్యాంక్స్ కోసం ఎవరి కోసమో ఈ బర్త్డే చేయలేదు వస్తారా మేడం ఈ కాలేజ్ ఎండి అలాగే ఆవిడ బర్త్డే చేసి ఆవిడని ఒక్కరోజన్నా సంతోషంగా ఉంచాలనుకున్నాను అంతే అని అంటుంటే అనుపమ అదే మనం అయినా ఇంకా ఈ అమ్మ పైన నీ కోపం తగ్గలేదా అని అంటుంటే ఇక మనం ఎవరమ్మ అయినా నా తండ్రి ఎవరో నాకు తెలియదు ఇప్పటి వరకు ఆ ప్రశ్న నిన్ను అడిగితే నువ్వు చెప్పవు నేను చెప్పాను కదా నా తండ్రి ఎవరో తెలిసేంత వరకు నేను మిమ్మల్ని మేడమని పిలుస్తానని అని అంటూ ఉంటాడు. అంతలోనే కనుపమ అది కాదు మనం అని అంటుంటే ప్లీజ్ మేడం నన్ను నాతో ఇక మాట్లాడించకండి నేను వెళ్ళాలి అని అంటూ ఉంటాడు. ఇక వస్తారైతే ఒక్కసారిగా వాళ్ళిద్దరు అలా మాట్లాడుకోవడం ఇక అనుపమ మనోని రిక్వెస్ట్ చేయడం అయితే చూస్తుంది. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక పక్కనే నిలబడి చూస్తూ ఉండగా అనుపమ పిలుస్తున్న మనో అయితే వెళ్ళిపోతాడు. ఇక అనుపమ చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది. కంతలో వస్తారా మేడం అని దగ్గరికి వెళ్ళడంతో అనుపమ కన్నీళ్ళు తెరుచుకుంటూ వస్తారా నువ్వు అని అంటుంది. దాంతో ఇక వస్తారా ఎందుకు మేడం ఏడుస్తున్నారు మనోగారు మిమ్మల్ని ఏమన్నారు అని అంటుంటే మనో నన్నేమంటాడు అని అంటుంది. మరెందుకు మేడం అలా ఉన్నారు నిజం చెప్పండి మేడం మీకు మనో గారికి మధ్య ఏదో గతం అయితే ఉంది ప్లీజ్ మేడం అది దాచిపెట్టాలని చూస్తున్నారు అసలు మనోగారు మీకు ఏమవుతారు అని అడుగుతూ ఉంటే ఇక అనుపమ అదేం లేదు అని అంటుంది. దాంతో వస్తారా మేడం ఈరోజు నా బర్త్డే ప్లీజ్ మేడం ఈరోజు మీరు నాకు నిజం చెప్పి తీరాలి అని అనడంతో ఇక అనుపమ ఇక అది కాదు వస్తారు అంటుంటే చెప్పకపోతే నా పైన వట్టే అని అంటుంది. దాంతో ఇక అనుపమ అది వస్తారా చెప్తాను అని చెప్పి అంటుంది. దాంతో ఇక వస్తారా చెప్పండి మేడం అని అడుగుతూ ఉండగా ఇక అనుపమ తన గతం గురించి అయితే చెప్పబోతూ ఉంటుంది. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.